చంద్రబాబు బెయిల్ కోసం పీఎం మోదీని రంగంలోకి దింపారట జూనియర్ ఎన్టీఆర్. నారా చంద్రబాబు నాయుడిని ఎలాగైనా సరే జైల్లో మరి బయట తీసుకురావాలని అయితే ఎదురు చూస్తున్నారు తారక్. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రంగంలోకి దించారు. సో భారతదేశానికి సంబంధించినటువంటి విషయంలో ఎన్నో అమూల్యమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం. ఆ తీర్పులు ఆ కింద ఉన్నటువంటివి తొక్కకుండా అయితే రండి. కాబట్టి ఈ విషయం అయితే ఎంతో సంచలనంగా మారుతోంది. నారా చంద్రబాబు నాయుడు కోసం జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగడమే కాదు, ఏకంగా పీఎం మోదీని సైతం తీసుకొస్తున్నారు. ఎలాగైనా సరే చంద్రబాబు అట్ ఎనీ కాస్ట్ బెయిల్పై బయటికి రావాలి. చంద్రబాబుకి సంబంధించిన విషయం పట్ల మాత్రం ఎంతో సానుకూలమైన ఏర్పాట్లు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా నారా చంద్రబాబు నాయుడు కోసం అందరూ చేసే ప్రయత్నాలు ఎలాగోలా ఫలించినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ మరి అంతా కూడా వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. నారా చంద్రబాబు నాయుడిని బయటకు తీసుకురావడానికి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏకంగా పీఎం నరేంద్ర మోదీని రంగంలోకి దించడంతో ఎంతో ఏంటో తెలియనటువంటి సిచ్యువేషన్ అది అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్గా మారుతోంది. ఇక అభిమానులు కూడా చంద్రబాబు కోసం అయితే ఎదురు చూస్తున్నట్టుగా అయితే సమాచారం. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయితే మోదీని రంగంలోకి దించారు. పీఎం మోదీ అనుకుంటే చంద్రబాబుని బయటకు తీసుకురావడం అంత అసాధ్యమా? కానీ కాదు. కాబట్టి ఎన్టీఆర్ ఇక అడగాల్సిందంతా కూడా మరి ఎంతో చక్కటి మరి ఈ విషయాన్ని అంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది.